ఆస్తి డబ్బులు తీసుకుని అమెరికా పారిపోయిన తన కొడుకు గరిమెళ్ల వెంకట ఫణీంద్ర చౌదరి నుంచి తనకు న్యాయం చేయాలని ఆయన తల్లి సత్యనాగకుమారి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు భర్త చేసిన అప్పులు తీర్చకుండా వాటిని తీర్చే భారం కూడా తన మీదే వేశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కృష్ణా జిల్లా గన్నవరంలో తన ఇంటి ముందే ఆమె ఆమరణ దీక్షకు దిగారు తనను తన కొడుకు రోడ్డు మీద పడేశాడని పోలీసులు అధికారులకు ఎన్నిసార్లు చెప్పుకున్నా పట్టించుకోవడం లేదని ఆ ముసలి తల్లి వాపోయారు కొడుకు తనను పట్టించుకోవడం లేదని తనకు న్యాయం చేయాలని పదేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా తనను పట్టించుకోవడం లేదని ఆ వృద్ధ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చావనైనా చస్తాను కానీ తనకు న్యాయం జరిగే వరకు ఆమరణ దీక్ష కొనసాగిస్తానని గరిమెళ్ల సత్య నాగకుమారి స్పష్టం చేస్తున్నారు గొప్పగా నిర్వహిస్తున్నట్లు చెప్పుకుంటున్న స్పందన కార్యక్రమంలో కూడా తాను ఎన్నిసార్లు తన సమస్య గురించి తెలిపినా న్యాయం జరగలేదని సత్యనాగకుమారి ఆరోపిస్తున్నారు తనకు జరిగిన అన్యాయం గురించి డిమాండ్ల గురించి ఆమె తన ఇంటి చుట్టుపక్కల గోడకి పోస్టర్లు అంటించారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తన కొడుకు తన దగ్గరకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కన్నీటితో గరిమెళ్ల సత్యనాగకుమారి అర్థిస్తున్నారు పేరు సత్యనాగ కుమారి గన్నవరము నా ఆస్తి నా డబ్బు తీసుకుని నా కొడుకు అమెరికా పారిపోయాడు నేను ఇక్కడ అమర నిరహార దీక్ష చేస్తున్నాను నా ఇంటి ముందే నేను చచ్చిపోయినా ఇక్కడి నుంచే తీసి తీసేయాల్సిందే నాకు న్యాయం జరిగేంత వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను పోలీస్ ఆఫీసులు రెవెన్యూ డిపార్ట్మెంట్లు నాకు న్యాయం చేయట్లేదు ఈ ప్రభుత్వం పట్టించుకుని నాకు న్యాయం చేసేంత వరకు నేను ఇక్కడే ఉంటాను ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి